Hi friends, Nen Murali. Welcome to Telugu Foodies Challenge. Ee roju Telugu Foodies Challenge lo meeku mee munduku testundi endu chapal curry. Endu chapal ante mana kaddilu untayi kada, kaddi chapal round ga dry fish. Endu chapal curry toti ante ekku curry toti rice. అసలు ఈ కర్రీ మొత్తం చూస్తుంటే ఎండు చేపలు అంటే ఇష్టమున్న వాళ్ళు నిజంగా వండుకొని ఈరోజు తినాలి డెఫినెట్గా అనిపిస్తుంది. అంత మంచి కుదిరిందండి కర్రీ, మాత్రం మంచి చేపలు సెలెక్ట్ చేసుకొని చేయడం జరిగింది. టమాటాలు అలాగే మన పచ్చి మన ఇది చింతపండు వీటితో కలిపి కర్రీ చేశాము. ప్లీజ్ తెలుగు ఫుడ్డీస్ ఛాలెంజ్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నచ్చుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు తెలుగు ఫుడ్డీస్ ఛాలెంజ్లో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎండు చేపలు, కడ్డీ చేపలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫుడ్డీస్ ఛాలెంజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో అలాంటివి మీ కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. తప్పకుండా మేము ఆ విధంగా ట్రై చేస్తాం. కానీ ఎండు చేపల కర్రీ చాలా చాలా ఇష్టం. అంటే కడ్డీ చేపల్లోనే ఎండు చేపలు చాలా చాలా ఇష్టంగా తింటారండి అందరూ, అన్ని రాష్ట్రాల వాళ్ళు తింటారు. కాబట్టి చూడండి, వైట్ రైస్ తోటి ఎండు చేపల కర్రీ ఈటింగ్ ఛాలెంజ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు ఫుడ్డీస్ ఛాలెంజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది, మీకు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఫుడ్డీస్ ఛాలెంజ్. ఈరోజు ఎండు చేపల కర్రీ, నాకు చాలా చాలా ఇష్టమైన కర్రీ. ఎండు చేపల కర్రీ విత్ రైస్ తోటి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ టమాటాలు ప్లస్ చింతపండు రసం కొంచెం వేసాం, దాంతో వైట్ రైస్, ఎండు చేపల కర్రీ. వన్ టూ త్రీ స్టార్ట్. ప్లేట్ చిన్నదైపోయింది కొంచెం. దీంట్లో బెండకాయలు కూడా వేసాం కొంచెం, ఎందుకంటే గ్రేవీ రావడం కోసం. కొంచెం దగ్గరగా బెండకాయలు కూడా వేసాం, కరిగిపోయింది. సూపర్గా ఉంది గ్రేవీ మాత్రం. మెత్తగా ఉంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే
దిజాపల కర్రీ, టమాటాలు, చింతపండు పులుసు, టమాటాలు దేనితోనైనా పులుసు కర్రీగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒక ముక్కు ఒకటి కాదు నాలుగైదు వెళ్ళిపోతాయి. ఎండి చేపలు అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా లైక్ చేస్తారు. మెత్తగా ఉందండి కర్రీ మాత్రం సూపర్గా ఉంది. కడ్డీ చేపలండి వేవ్ దీంట్లో ఎండి చేపలు కూడా మెత్తళ్ళు వెడల్పుగా ఉంటాయి. పావడాలు, పండుగప్ప, అలాగే వంజరం ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవి కడ్డీ చేపలు బారుగా ఉంటాయి. కడ్డీ చేపలు ఇది దాదాపు ఇండియాలో మ్యాక్సిమం అన్ని స్టేట్ల వాళ్ళు ఇష్టపడతారు. పెద్ద పెద్దగా ఉన్నాయి చేపల మాట. ఎండు చేపల ప్రియులండి అసలు నిజంగా మ్యాక్సిమం చాలామంది తింటారు. పచ్చి చేపల కంటే కూడా పచ్చి చేపలు బాగా టేస్ట్ ఉంటాయి, అలాగే ఎండు చేపలు కూడా చాలా చాలా టేస్ట్ ఉంటాయి. వీటిల్లో ఈ కడ్డీ చేపలు ఇంకా టేస్ట్ ఉంటాయి. అదంతా ఒక వంట చేసుకొని తిను.
ఇదంతా ఒక ముద్దగా ట్రై చేస్తా. నేను తిన్నా, నేను తిన్నా ఇక పోయిందరు పప్పు చేయాలి, పప్పు ఎట్లా అలా తినేది. రెండు మధ్యలో వెతుకం అన్నం పెట్టా ఇంకొంచెం సరిపోయింది అన్నం సరిపోయింది. కూర ఎక్కువ తిన్నారు కదా అన్నం సరిపోతుంది. కూర ఎక్కువ వేసాను. అందరూ మొక్కలు వాటికి తీసుకుని తెలుస్తున్నారా? చాలా అయిపోలేదు ఇక్కడ మొక్కలు అన్ని మొక్కలు కూడా పది నిమిషాలు లోపల తినేస్తారు అనుకో. 12 మినిట్స్ పడుతుంది. తినే తినే ఇంకా 20 నిమిషాలు అయితే 12 మినిట్స్ చేస్తారు. 20 సెకండ్ అయితే పల్లె మొత్తం ఖాళీ. ఎండు చేపల కర్రీ విత్ రైస్ తోటి సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు ఫుడ్ ఈస్ ఛాలెంజ్ ప్లీజ్ చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అంటే కొత్త ఛానల్ కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్ట్రీట్ తెలుగు ఫుడ్ ఈస్ ఛాలెంజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.